అండ్ ఇక ఎంటర్టైన్మెంట్ అంశానికి వచ్చేప్పటికీ పాన్ ఇండియా సినిమాల జోరు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువైతోంది. అవును. సో దాంట్లో ఇంకా రకరకాల పరభాష దర్శకులు, పరభాష నటులు, డబ్బింగ్, ఈవెన్ తెలుగు డబ్బింగ్ కూడా పరభాషకు చెందిన వాళ్ళ చేత చెప్పించడం, ఈ విపరీతాలన్నీ కూడా చూసాం ఈ మధ్యకాలంలో. అవును. సంగీతం కూడా మరి అదేంటో తెలియని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఇలాంటి బీభత్స కాండలు మరిన్ని రాబోతున్నాయి అనుకోవచ్చా? లేకపోతే త్రివిక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి కల్కీని మించిన కథతోటి అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్తో త్రివిక్రమ్ అని చెప్పి వస్తున్నాయి కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ను కొంత తెలుగు నేటివిటీ, పాన్ ఇండియా ఉంటే ఉండొచ్చు కానీ తెలుగు నేటివిటీ, తెలుగు మాట్లాడే క్యారెక్టర్లు, అంటే మిగిలిన సినిమాల్లో కూడా తెలుగు మాట్లాడారు కానీ తెలుగు అనిపించలేదు. అది తెలుగు అనిపించేలాంటి తెలుగు కావాలి మీకు. ఓకే. అయితే ఒకటండి, ఇక్కడ పాన్ ఇండియా సినిమా అనేది తెలుగు సినిమాకి వరమా శాపమ్మా అని కనుక ఆలోచిస్తే ఆ డిస్కషన్ కూడా వచ్చింది. అవును. అంటే ఒకటి జరుగుతుంది, ఇప్పుడు దాదాపు ప్రతి డైరెక్టరు మీద ప్రెజర్ ఉంది, మాతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితేనే మేము ఓకే చేస్తామని చెప్తున్నారు పెద్ద హీరోలు అందరూ. ఎందుకంటే వీళ్ళకి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే తప్ప వీళ్ళు అనుకున్నటువంటి రెమ్యూనరేషన్ వర్కౌట్ అవ్వదు. ఆ రెమ్యూనరేషన్ వర్కౌట్ అవ్వాలంటే లోకల్ మార్కెట్ సినిమాలు చేస్తే కుదరదు. అందుకని వీళ్ళు తమతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చే ప్రతి డైరెక్టర్కి ఇదొక కండిషన్గా పెడుతున్నారు, మీరు పాన్ ఇండియా సబ్జెక్టుతో రండి, వరల్డ్ మార్కెట్ని మనం టార్గెట్ చేస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోకుండా మీరు దానికి కూడా ఒక విండో ఓపెన్ చేయండి మీ స్క్రిప్ట్లో అని చెప్తున్నారు చాలా స్పష్టంగా. అందులో భాగంగానే ఈయన త్రివిక్రమ్ కూడా యాక్చువల్గా అలవైకుంఠపురం నాటికి ఈ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు అంటే ఆయన గుంటూరు కారం చేసేటప్పుడే మొదలైంది అది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేయాలి అనేటువంటి ఒక ప్రెజరు. అదే సమయంలో మహేష్ బాబు ఇంకా ప్రిపేర్ కాలేదు. ఆ ప్రిపేర్ కాలేదు కాబట్టి ఆయన ఆ సినిమా వరకు అలా నడిపేశాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చేసరికి అల్లు అర్జున్తో మళ్ళీ హిట్ కొట్టాలి అనుకుంటున్నాడు ఆయన. అల్లు అర్జున్తో ఆయనకి హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. అందుకని తిరిగి తన అదృష్టాన్ని అల్లు అర్జున్తో పరీక్షించుకోవాలనుకుంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకంటే గుంటూరు కారం అనేది చాలా ఇబ్బంది పెట్టింది, ఒక దర్శకుడిగా త్రివిక్రమ్ మీద చాలా విమర్శలు వచ్చినాయి ఆ సినిమాకి సంబంధించి. దాని నుంచి బయటపడాలి ఇప్పుడు. అంటే అజ్ఞాతవాసి తర్వాత ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్తో చేసినటువంటి వీరరాఘవ సినిమాతో ఎలాగైతే బయటపడ్డాడో అదే పద్ధతిలో ఇప్పుడు దీని నుంచి కూడా ఈ గుంటూరు కారం ఫెయిల్యూర్ నుంచి అల్లు అర్జున్తో ప్రయాణం చేయడం ద్వారా బయటపడాలని చూస్తున్నాడు ఆయన. ఆ మేరకు ఈయన వెళ్ళి ఆయన అడగటం, సంప్రదించడం జరిగింది. అయితే ఆయన కోరిక ఏంటంటే పాన్ ఇండియా సబ్జెక్టు కావాలను అని. ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఈయన జూనియర్ ఎన్టీఆర్ని అప్రోచ్ అవ్వాలనుకున్నాడు త్రివిక్రమ్. ఆయన్ని అప్రోచ్ అయినా కానీ అదే చెప్పి ఉండేవాడు, పాన్ ఇండియా సబ్జెక్టు కావాలను. ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి. లేదు, వీళ్ళందరూ ఆ మార్కెట్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఏంటంటే పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా, లోకల్ మార్కెట్ సినిమా, ఇలా మూడు డివిజన్లలో నడుస్తోంది తెలుగు సినిమా నిర్మాణం. ఈ మూడు డివిజన్లలో పెద్ద హీరోలతో సినిమా చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా పాన్ ఇండియా సబ్జెక్టుతోనే వెళ్ళాలి. రెండోది అల్లు అర్జున్కు ఒక ప్రాబ్లం ఉంది, ఆయన పుష్ప 2 చేస్తున్నాడు, 3 కూడా ఉంటుందని అంటున్నారు. 2A ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదండి రిలీజ్. 2 రిలీజ్కు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ అది డిసెంబర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఆ డేట్కి రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ నడుస్తోంది. దానికి రకరకాల రీజన్స్ బయట ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటికి అడ్డుకట్ట వేస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఒక ప్రకటన చేశాడు, లేదు లేదు ఈ సినిమా అనుకున్న ప్రకారమే విడుదలవుతుంది అని. అది పక్కన పెట్టేస్తే దానికి 3 కూడా ఉంటుంది అనేది ఇంకొక ప్రచారం ఉంది. డెఫినెట్గా 3 ఉంటుంది అనేది బలంగా వినిపిస్తున్న మాట, అది అధికారికంగా ప్రకటిస్తారు అని. అయితే ఈ పుష్ప అనేటువంటి ప్రాజెక్ట్ నుంచి తొందరగా రిలీవ్ అయ్యి అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలి అనుకున్నాడు అల్లు అర్జున్. ఓకే అండి. అట్నుంచి ప్రపోజల్ వచ్చింది, కానీ ఈయన ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ కాకపోవడం వలన అది ఆయన ఇంకొక బాలీవుడ్ హీరోని వెతుకుతున్నాడు ఇప్పుడు అట్లీ.
అంటే ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో చేయటం గ్యారంటీయే కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా తను అనుకున్నటువంటి ప్రాజెక్టుతో కుదిరేటట్టు కనిపించడం లేదు. అందుకని ఆయన వేరే వైపు డైవర్ట్ అయ్యాడు. ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది అల్లు అర్జున్. అంటే ఇంకొక అట్లీ ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ పాన్ ఇండియా మార్కెట్లో. అవును. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే బాలీవుడ్ ఆర్టిస్టులు అందరూ, బాలీవుడ్ పెద్ద హీరోలు అందరూ కూడా సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. రైట్, ఇది కొత్త కోణం. ఇది కొత్త కోణమే. అంటే సుకుమార్ కూడా పుష్ప ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తే తనతో సినిమా చేయాలి అని ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ హీరోలు చూస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి మీద కూడా ఆ ప్రెజర్ ఉంది అక్కడి నుంచి. రాజమౌళి తనే అనౌన్స్ చేశాడు మహేష్ బాబుతో ప్రాజెక్ట్ అని. అది నాలుగేళ్ల వరకు బయటకు రాదు కాబట్టి ఇప్పుడు అతని వైపు ఎవరు చూడటం లేదు. కానీ రాజమౌళితో సినిమా చేయాలి. నాలుగేళ్లకి మొదలవుతుందా లేకపోతే నాలుగేళ్ల పాటు నడుస్తూ ఉంటుందా? నాలుగేళ్లు నడుస్తుందండి. నడుస్తున్నట్టు అంటే ఐదో సంవత్సరం విడుదలవ్వచ్చు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళటం లేదు కానీ ఆయనతో చేయాలనేటువంటి తాపత్రయం కూడా కొంతమందిలో ఉంది అక్కడ బాలీవుడ్ నుంచి. అంటే బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియన్ డైరెక్టర్లని ఎందుకు చూస్తున్నారు, పర్టికులర్గా తెలుగు డైరెక్టర్ల వైపు ఎందుకు చూస్తున్నారంటే ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి సినిమాల్లో 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిన సినిమాలన్నీ కూడా తెలుగు దర్శకులు తీసినవి. అది రాజమౌళి కావచ్చు, లేకపోతే నాగస్విన్ కావచ్చు, అలాగే తను. అంటే ఒక రకంగా కన్నడ డైరెక్టర్ కూడా ఉన్నాడు ఈ బ్యాచ్లో. కేజీఎఫ్ నుంచి ప్రశాంత్ నీల్ ఉన్నాడు, సుకుమార్ కూడా ఉన్నాడు. కాబట్టి సుకుమార్ కూడా ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఉన్నాడు, బాలీవుడ్ హీరోల దృష్టిలో ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ల దృష్టిలో ఉన్నాడు. అంటే ఇతనికి గుర్తింపు వచ్చింది హిందీ మార్కెట్లో, ఇతను నోన్ ఫేస్. ఇప్పుడు ఇతనితో సినిమా చేస్తే సౌత్ ఇండియన్ మార్కెట్ను కూడా కబ్జా చేయవచ్చు అనేది వాళ్ళ వ్యూహం. ఇది సౌత్ ఇండియన్ మార్కెట్ మీద విపరీతంగా దృష్టి పెట్టారు వాళ్ళు. ఆ దృష్టి పెట్టడం వల్లనే షారూఖ్ ఖాన్ అట్లీతో సినిమా కమిట్ అవ్వటం, అట్లీతో సినిమా చేయడానికి ఇంకొక బాలీవుడ్ హీరో వెంపర్లాడటం. ఈ ధోరణి చూస్తే సౌత్ ఇండియన్ మార్కెట్ మీద గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి, గట్టిగా పెరిగినాయి. అయితే ఈ బాలీవుడ్ నుంచి ఇలా జరుగుతుంటే మన టాలీవుడ్ హీరోలు ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా ప్రాజెక్టు కావాలి అనేటువంటి దృష్టితో ఉండటం వలన ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన నేటివ్ కథలతోనే చేస్తూ వచ్చాడు ఇప్పటిదాకా తన సినిమాలన్నీ. ఈయన ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఆ స్కేల్ పెరగాలి, దాంతోపాటు సబ్జెక్టు అది యూనివర్సల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఆ యూనివర్సల్ సబ్జెక్ట్ కోసం ఆయన ఏది ఎంపిక చేసుకుంటాడు, మళ్ళీ మైథాలజీలోకే పెడతాడా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే మైథాలజీలోకి వెళితే ఆయన నాగస్విని కంటే అథెంటిక్గా చేయగలడు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వినిపిస్తోంది. ఏ క్యారెక్టర్ని ఆయన హైలైట్ చేసే ఛాన్స్ ఉంది అంటే కంపేర్ చేయగలమా సార్? నాగస్విని ఈయన్ని కంపేర్ చేయగలమా? కారణం ఏంటంటే నాగస్విన్ కన్నా అద్భుతం. అంటే ఇప్పుడు అతుకుల బంతగా చేర్చిన కలికి కాదు కదా, అసలు మెథాలజీ సంథింగ్ డిఫరెంట్ విచ్ నాగస్విన్ డి. అంటే నాగస్విన్ తన అనుకున్న పద్ధతిలో, తనకి రెండు ఆలోచనలు ఉన్నాయండి. తన ప్రధాన ఆలోచన మార్వెల్ సిరీస్ లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమా ఒకటి చేయాలి అనేది ప్రోగ్రామ్. దానికి ఒక మైథాలజీ నుంచి ఒక సపోర్ట్ తీసుకున్నాడు ఆయన. పూర్తిగా దాంతోనూ ట్రావెల్ కాలేదు, దీంతోనూ కాలేదు. తను అనుకున్నటువంటి తన డిజైనింగ్లో ఈ మూడు లోకాలు, ఈ మూడు లోకాల మధ్య కాన్ఫ్లిక్టు, దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ఒక పురాణ ఇతిహాసం నుంచి ఒక రెఫరెన్స్ కావాలనుకున్నాడు. అనుకుని శంబాలా ఇవన్నీ పట్టుకొచ్చి పెట్టాడు. అక్కడ పెట్టడం ద్వారా పాన్ ఇండియా మార్కెట్కి అప్పీలింగ్గా ఉంటుంది అనేదే డిజైన్. అయితే టేకింగ్ పరంగా ఇది ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రభాస్ కా మార్కెట్ ఓపెన్ అయి ఉంది కాబట్టి ఈ అడ్వాంటేజ్ తీసుకుని వెళ్ళాలనుకున్నాడు ఆయన. అయితే సబ్జెక్టు పరంగా చాలా విమర్శలు వచ్చినాయి దాని మీద. ఈ విమర్శలు రాకుండా చూసుకోగలిగినటువంటి పరిస్థితి త్రివిక్రమ్ దగ్గర. అంటే సబ్జెక్ట్ వరకు అతను ప్రాపర్గా డిజైన్ చేసుకోగలడు, కానీ మేకింగ్ సైడు ఆయన పూర్తిగా టెక్నీషియన్స్ మీద ఆధారపడే కథ నడుపుతాడు. అయితే నాగస్విన్కి ఆ ఏరియాలో కొంత అడ్వాంటేజ్ ఉంది. తను దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేశాడు,
ఎలా వెళ్ళాలి అంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సెట్లు దాంతోపాటు విఎఫ్ఎక్స్ ఈ రెండింటిని ఎలా మిక్స్ చేయాలి అనే దగ్గర చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది అందులో ఆ మేళవింపు బాగా చేయగలిగాడు ఇతను నాగస్వామి. ఈవెన్ మణిరత్నం గారు కూడా తను చేసినటువంటి పొన్నియన్ సెల్వన్ పూర్తి స్థాయిలో సెట్స్ మీద న్యాచురల్ లొకేషన్స్లోను కాస్ట్యూమ్ డ్రామాగా నడిపాడు తప్ప విఎఫ్ఎక్స్ జోలికి పెద్దగా వెళ్ళలేదు. విఎఫ్ఎక్స్ జోలికి వెళ్ళకపోవడం వలన కంటికి పెద్ద ఇబ్బంది కలిగించలేదు ఆ సినిమా. సబ్జెక్టు పరంగా జనాలకి ఎక్కిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడి కంటికి ఇబ్బంది కలగకుండా ఆ సినిమా నడిచింది. కారణం ఆయన న్యాచురల్ లొకేషన్స్ అలాగే సెట్స్ అక్కడ వరకే కన్ఫైన్ అయిపోయాడు సీరియస్గా. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అలాంటి ప్రయత్నమే చేసే ఛాన్స్ ఉంది. అంటే త్రివిక్రమ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది కదా సార్, అంటే ఆయన సబ్జెక్ట్ మీద పట్టుండటంతో పాటు ఒక విజువలైజేషన్కి సంబంధించి అవును నిర్దిష్టంగా కొన్ని ఐడియాలు ఉంటాం, అది టెక్నికల్గా ఆ టెక్నీషియన్స్కి చెప్పి చేయించుకోగలం. అవును అదే 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 ఇప్పటివరకు తను చేస్తున్నది అదే ఇప్పటివరకు తను చేస్తున్నది అదే అది అంటే ఈ ల్యాక్ సమ్ సటిల్ హ్యూమర్ టు ద సబ్జెక్ట్ ఆల్సో విచ్ వాస్ ల్యాకింగ్ ఇన్ కల్కి ఎంటర్టైన్మెంట్ కొంచెం అంటే ఏ పాళ్ళలో వినోదం ఉండాలి అనేది కూడా తను చెక్ చేసి వాడగలడు. అందుకని త్రివిక్రమ్కి ఆ అడ్వాంటేజ్ ఉంది. చాలా కాలంగా ఈ చర్చ ఉంది, త్రివిక్రమ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ని ఎలా డీల్ చేస్తాడు అనేది ఒక చర్చ జరిగింది. బ్యాక్డ్రాప్ ఒకసారి మనం పాన్ ఇండియా మూవీస్ పాతవి అంటే పాన్ ఇండియా అనే టైటిల్ పేరు తగిలించుకోకుండా మన దేశోద్ధారకులు కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ దేశోద్ధారకులు కావచ్చు కృష్ణ గారి మోసగాళ్ళకి మోసగాడు అదంటే ఐ థింక్ దాన్ని ట్రెజర్ హంట ట్రెజర్ హంట్ అనే పేరుతో అది డబ్ అయిందండి. మోసగాళ్ళకి మోసగాడు వచ్చేసి అది డబ్ చేసి విదేశాల్లో రిలీజ్ చేశారు. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి హాలీవుడ్ నుంచి వచ్చినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి కౌబాయ్ సినిమాల ప్రేరణతో ఆరుద్ర గారితో కథ రాయించుకున్నాడు ఆయన. రాయించుకునే అంటే అగ్ని పరీక్ష అనేటువంటి ఒక ఫెయిల్యూర్ ఉంది పద్మాలయ మూవీస్లో. మొదటి సినిమా అగ్ని పరీక్ష వరప్రసాదరావు గారి డైరెక్షన్లో చేశారు ఆ సినిమా, అది ఫ్లాప్ అయింది. దాంతో ఇమ్మీడియట్గా తన బ్యానర్ని నిలబెట్టుకునేటువంటి ఒక కథ అవసరమైంది ఆయనకి. అవసరమైనప్పుడు అప్పుడు మెడ్రాసులో దాదాపు 3-4 కౌబాయ్ సినిమాలు ఆడేస్తున్నాయి. ఇదేదో కొత్తగా ఉంది, అటు జానపదము కాదు ఇటు పౌరాణికము కాకుండా ఇదొక జానర్ ఉంది, ఈ జానర్ని మనం తెలుగులో ఒక సినిమాకి వాడితే ఎలా ఉంటుంది నేపథ్యాన్ని అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆరుద్ర గారిని అడిగాడు, మీరొక్కసారి ఆ సినిమాలు చూసి నాకు ఒక స్క్రిప్ట్ ఇవ్వండి అని. ఈయన కూడా కొంచెం జానపదాన్ని మిక్స్ చేస్తూ తెలుగు నేటివిటీలో నడిచేలాగా ఒక కౌబాయ్ స్క్రిప్ట్ రాశాడు. అయితే అదే టైంలో ప్యారలల్గా ఇంకొక ప్రయత్నం మొదలైంది, దెబ్బకుఠ దొంగల ముఠ అనే పేరుతో సుబ్రహ్మణ్యం అనేటువంటి డైరెక్టర్తో డిఎల్ నారాయణ గారు ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. ఈ రెండు ప్యారలల్గా జరిగినాయి. అప్పటికి వీళ్ళు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో అంటే బాలీవుడ్లో కూడా కౌబాయ్ సినిమా చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు. ఆ టైంలో తెలుగు సినిమా రంగంలో ఈ ప్రయత్నాలు మొదలైనాయి. మొదలయ్యి కలర్లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తీశారు. అది కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వంలో కృష్ణ గారు మోసగాళ్ళకు మోసగాడు తీశాడు. తీసిన తర్వాత ఆ సినిమా ప్రివ్యూ ఎన్టీఆర్కి చూపించారు. ఎన్టీఆర్ని పిలిచి కూర్చోబెట్టి సినిమా చూపించి ఆయన అభిప్రాయం అడిగితే ఆయన ఒకే మాట చెప్పాడు, బాబు ఇది మీరు అనుకుంటున్నటువంటి రేంజ్ సక్సెస్ అయితే మీకు ఫస్ట్ రిలీజ్లో దొరకదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రారు, అయితే యూత్ వస్తుంది మీకు డబ్బులు వచ్చేస్తాయి నష్టం ఉండదు, కానీ రిపీట్ రన్స్లో విపరీతంగా డబ్బులు వస్తుంది. రిపీట్ రన్స్లో విపరీతంగా డబ్బులు తెచ్చే సినిమా ఇది, మీకు ఒక రకంగా బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతు లాంటిది ఈ సినిమా అని చెప్పాడు ఆయన. అదే జరిగింది. వీళ్ళు ఆ సినిమా మొదట రిలీజ్ అయినప్పుడు 70 రోజులు 75 రోజులు అలా నడిచింది. ఒక 2 సెంటర్లలో మాత్రమే 100 రోజులకు వెళ్ళింది అది. కానీ రిపీట్ రన్స్లో ఆయన చెప్పినట్టుగానే విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఈ క్రమంలో కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. దెబ్బకిట దొంగల ముఠా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కౌబాయ్ సినిమాయే కానీ దానిలో జానపదం మిక్స్ ఎక్కువ ఉంది, బ్లాక్ అండ్ వైట్లో తీశారు, దానికంటే ఇది కొంచెం ప్రత్యేకంగా కనిపించింది. దాని నుంచి కృష్ణ గారు భారతదేశంలోనే తొలి కౌబాయ్ అనేటువంటి ఒక క్రెడిట్ కొట్టేశాడు. ఆ ఏరియాలో కృష్ణ అభిమానులకి శోభన్ బాబు అభిమానులకి గొడవ ఉంది ఇప్పటికీ.
అంటే ముందు రిలీజ్ అయింది ఆ సినిమా దెబ్బకుటా దొంగల ముఠ అనే సినిమా మోసగాళ్ళకు మోసగాడి కంటే కూడా ఒక 2 నెలల ముందు రిలీజ్ అయింది. కాబట్టి భారతదేశంలో మొదటి కోబాయ్ శోభన్ బాబే అని వాళ్ళు ఇప్పటికీ ఘర్షణకు దిగుతారు. వీళ్ళు మొదటి కోబాయ్ కృష్ణ అని చెప్తారు. అయితే ఈ 2 సినిమాల మధ్య తేడా ఏంటంటే, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది కృష్ణ గారు కదా, కృష్ణ సినిమానే అది అంటే పూర్తి స్థాయి కౌబాయ్ సినిమా ఆ నేటివిటీలోకి వెళ్ళి తీశారు. దాంతోపాటు ఆ సినిమాని ట్రెజర్ హంట్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి డబ్ చేశారు. మాడభూష్ రంగదొరై అనేటువంటి ఒక హిందూ పత్రికలో బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్ అని చెప్పి రెగ్యులర్గా హిందూలో ఆర్టికల్స్ రాసేవాడు ఆయన, రాండార్ గై అనే పేరుతో ఆయనతో ఈ అనువాద కార్యక్రమం చేయించుకున్నారు. ఓకే, తెలుగు డైలాగులను ఇంగ్లీష్లోకి చేయించుకుని అది పట్టుకెళ్ళి మళ్ళీ హాలీవుడ్లో ఒక రైటర్ దగ్గరికి తీసుకెళ్ళి కరెక్షన్స్ చేయించుకుని అప్పుడు డబ్బింగ్ చేశారు. చేసి అది రిలీజ్ చేశారు. హెక్టిక్ ఎక్సర్సైజ్ నడిచింది. చేశారండి, చేశారు. సక్సెస్ఫుల్గా సినిమా అమ్ముడైంది, వాళ్ళకి బిజినెస్ అయింది. అట్లా మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ అంటే వరల్డ్ పాన్ ఇండియా మార్కెట్ అంటే హిందీలోకి వెళ్ళటం కాదు, వీళ్ళు ప్రపంచ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. గ్లోబల్ పరిధి దాటి వెళ్ళారు. ఇది హిందీలో కూడా డబ్ చేశారు. ఇలా రకరకాల భాషలు తమిళ్లోకి డబ్ చేశారు. అంటే పాన్ ఇండియా వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయటం ఇవన్నీ ఆ సినిమాతో కృష్ణ గారు చేశాడు. దాంతోపాటు ఒకేసారి భారతీయ మార్కెట్లో సినిమా రిలీజ్ చేయటం అనే ఆలోచన కూడా అక్కడే మొదలైంది. పద్మాలయాలోనే సింహాసనం సినిమా, ఇక్కడ సింహాసనం అనే పేరుతో రెండు ఒకేసారి షూట్ జరుపుకున్నాయి. హీరోల మార్పు అంతే. అక్కడ జితేంద్ర గారు, అక్కడ జితేంద్ర, ఇక్కడ కృష్ణ, రెండు షూట్ జరిగింది ఇక్కడే పద్మాలయ స్టూడియోస్లోనే. దాదాపు మిగిలిన ఆర్టిస్టులు అందరూ సేమ్, అదే జయప్రద, అదే మందాకిని, వీళ్ళే యాక్ట్ చేశారు. అక్కడ ఇక్కడ కూడా రాధ, రాధ కూడా హిందీ సినిమాలో కూడా తనే చేసింది ఆ క్యారెక్టర్. వాహిదా రెహమాన్ని వాంటెడ్గా అందుకే పెట్టారు. అంజాద్ ఖాన్ వీళ్ళందరినీ దాదాపుగా ఇప్పుడు ఏదైతే పాన్ ఇండియా కాంబినేషన్ అంటున్నారో ఆ కాంబినేషన్ ఆ సినిమాలో చేశారు. ఆ ప్రయోగం చేసి అది 2 చోట్ల సక్సెస్ఫుల్గా నడిచింది. ఆయన డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా, కృష్ణ డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా మాత్రమే కదా, తెలుగులో మొదటి 70mm సినిమా కూడా. అలా వర్కౌట్ అయింది. అయితే దేశోద్ధారకులు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎన్టీఆర్ అప్పటి వరకు ఆయన సినిమాలు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విడుదలయ్యేవి. అయితే మొదటిసారి విశ్వేశ్వరరావు గారి సినిమాని, అంటే ఎన్టీఆర్ గారి మొదటి సాంఘిక రంగుల సినిమా అది, ఎందుకు ఇంత కలర్లో తీస్తున్నావు, బ్లాక్ అండ్ వైట్లో చేయొచ్చు కదా, డబ్బులు తక్కువలో అయిపోతుంది, అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా, ఎందుకు అంత పెద్ద సెట్ చేస్తున్నావు, అలాగే బాంబే నుంచి టైలర్స్ని తీసుకొచ్చి కాస్ట్యూమ్ డిజైన్ చేయించారు ఆయనకి, ఎన్టీఆర్కి, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అని ప్రొడ్యూసర్ని పిలిచి తిట్టాడు ఆయన. నీకు వర్కౌట్ అవ్వదు, చాలా ఇబ్బందులు పడతావు రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు అని చెప్పాడు. చెబితే లేదండి, నేను నాకు వేరే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం ఈ ఖర్చు పెడుతున్నానని చెప్పాడు ఆయన, ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. అవును, చెప్పి ఆయన ఉద్దేశం ఏంటి, తెలుగువారు అక్కడుంటే అక్కడలా రిలీజ్ చేయాలి. అప్పటి వరకు ఎలా జరిగేదంటే ఇక్కడ సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన తర్వాత ఈ సినిమాని ఎవరో ఒకళ్ళు ప్రింట్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అక్కడ ఆడేవాళ్ళు. అలా కాకుండా ఇది ముందే రిలీజ్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ రిలీజ్ చేయాలి అని. ఇది తమిళ్ ఆర్టిస్టులు, తమిళ ప్రొడ్యూసర్లు అంతకుముందే చేస్తున్నారు. ఎంజీఆర్ సినిమాలు తమిళియన్స్ ఎక్కడుంటే అక్కడ రిలీజ్ అయ్యేవి, అందుకని ఆయన సినిమాలన్నీ కలర్లో ఉండేవి. మన తెలుగు సినిమాలు, రామారావు గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో నడిచాయి. అందుకని ఈ ఎక్స్పాన్షన్కి వెళుతున్నాను నేను, మీరు సహకరించండి అని చెప్పి ఆ సినిమా చేశాడు. దానికి వీళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అది ఇక్కడ హిట్టే, అక్కడ హిట్టే, విపరీతంగా రెవెన్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత నుంచి అది ఒక పద్ధతిగా మారిపోయింది. తర్వాత దశలో ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్ అనేది ఒక, అదొక సెగ్మెంట్గా మారిపోయింది. దీనికి అంకురార్పణ చేసినటువంటి సినిమాగా అది ఒక, అది ఒక దేశోద్ధారకులు, దేశోద్ధారకులకు ఒక హిస్టరీ ఉంది. అలాగే ఈ సినిమాకి, మోసగాళ్ళకు మోసగాడికి ఒక చరిత్ర ఉంది. మొదటిసారి వాళ్ళు దేశీయ మార్కెట్ని, ప్రపంచ మార్కెట్ని స్పృశించారు. అది ఆ సినిమాకు సంబంధించినటువంటి క్రెడిట్. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా అనేది తెలుగు సినిమాకి వరమా శాపమా అనుకున్నాం. దీనివలన జరుగుతున్న ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు
తెలుగు హీరోలు అందరూ దాదాపు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో వెళ్ళాలనుకోవడంతో ఒక్కొక్క ప్రాజెక్టుకి 2 నుంచి 3 ఏళ్ళు పడుతుంది, 3 నుంచి 4 ఏళ్ళు టైం పడుతుంది. ఒక హీరో సినిమా రిలీజ్ కావాలంటే 4 ఏళ్ళు పడితే థియేటర్లు ఏమైపోవాలి, సింగిల్ స్క్రీన్స్ ఏమైపోవాలి. పర్టికులర్గా సింగిల్ స్క్రీన్ అనేది ఇక్కడ అంటే దేశ ప్రాంతీయ భాషా చిత్రాల విడుదలకి కేంద్రాలు అవి, అంటే వాళ్ళ ఆడియన్స్ వాళ్ళే. సింగిల్ స్క్రీన్కి వచ్చేటువంటి ఆడియన్స్ తెలుగు సినిమా చూడటం కోసమే వస్తారు ప్రధానంగా. ఎక్కడైనా సరే కేరళలో సింగిల్ స్క్రీన్కి మలయాళం సినిమాలు చూడటానికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రాంతీయ భాషా చిత్రాలే చూపించాలి. ప్రాంతీయ భాషా చిత్రాల్లో క్రౌడ్ పుల్లర్ సినిమాలు రావడానికి ఆస్కారం లేదు. ఒక్కొక్కళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకుంటే క్రౌడ్ పుల్లర్ సినిమాలు రావు. చిన్న సినిమాలేమో జనాల్ని థియేటర్కి రప్పించే స్థాయి కంటెంట్తో రావడం లేదు. దీంతో సింగిల్ స్క్రీన్స్ ఉనికి ప్రమాదంలో పడింది ఇప్పుడు చాలా చోట్ల. 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ అరౌండ్ 1500 ఉంటాయండి, ఇంకా 1500 లేవండి, తగ్గినాయి తగ్గినాయి చాలా వరకు, మూత పడ్డాయి. చాలా ఏరియాల్లో థియేటర్స్ క్లోజ్ చేసేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న సినిమాని వాళ్ళు థియేటర్కి వచ్చి చూడటం లేదు, థియేటర్కి వచ్చి చూడాలి అనిపించేలాంటి కంటెంట్ ఉండటం లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. థియేటర్కి రావాలనే ఉత్సాహం అయితే ఉంది, ఉంది, కానీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమాగా అనిపించడం లేదు, నిలబడటం లేదు సినిమా. అంటే ఆ కంటెంట్ మౌత్ పబ్లిసిటీతోనూ మరో దానితోనూ జనాలను అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఇది ఇబ్బంది. అంటే ఇక్కడ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ లోకల్ సినిమా చేస్తూనే పాన్ ఇండియా సినిమాలు చేస్తారా అనేది ఒకటి పెద్ద హీరోలు తేల్చుకోవాలి. కొంచెం వేగం పెంచాలి. కనీసం 2 రిలీజులు ఉండేలాగా పెద్ద హీరోలు ప్లాన్ చేసుకోగలిగితే సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయి. అది లేకపోయినా చిన్న సినిమాని అంటే వాళ్ళకి అవకాశం దొరికింది. ఇప్పటివరకు థియేటర్లు దొరకట్లేదు మాకని గొడవ చిన్న సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు. ఇప్పుడు థియేటర్లు అవైలబుల్గా ఉన్నాయి, మీరు మంచి కంటెంట్తో సినిమా తీయటం లేదు అనేది ఆరోపణ. దీన్ని చెక్ చేసుకోవాలి. ఇది కనుక వాళ్ళు చెక్ చేసుకోకపోతే సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా థియేటర్లు మూతపడ్డాయి. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రధానంగా 3 థియేటర్లు నడిచేవి అద్భుతమైనటువంటి వసూళ్లతో. ఇప్పుడు ఒకే ఒక్క థియేటర్ మిగిలింది అక్కడ, అర్జున్. మిగిలిన 2 థియేటర్లు ఒకటి తగలబడిపోయింది, ఒకటి క్లోజ్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సినిమా పరిశ్రమ మీద ఉంది. పాన్ ఇండియా మోజులో వెళ్ళి, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా సినిమాలు మల్టీప్లెక్స్లో రిలీజ్ అవుతాయి, మల్టీప్లెక్స్లో ఇతర భాషా చిత్రాలు కూడా వస్తాయి. అది మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరినీ కూడా ఓటీటీలకు గెంటేస్తున్నారు, ఓటీటీలకు గెంటేసి సింగిల్ స్క్రీన్ తాళాలు పెట్టేస్తున్నారు. ఇది ప్రమాదం. అందుకని ఇది వరమా శాపమా అంటే ఒక రకమైన వరంగా ఇండస్ట్రీ బతుకుతుంది, థియేటర్లు చచ్చిపోతాయి, థియేటర్లు చచ్చిపోతాయి. సో ఇంకా ఆడియన్స్ ఏమో బలవంతంగా దే ఆర్ ఫోర్స్ టు వాచ్ ద మూవీస్ ఆన్ ఓటీటీ. ఓటీటీ అంతే. అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఓటీటీ రెండే ఉంటాయి, సింగిల్ స్క్రీన్ అనేది ఉండదు. ఇది ప్రమాదం. అంటే ఈ ప్రమాదం కేవలం ఒక తెలుగు ఇండస్ట్రీకే ఉందా అండి, లేకపోతే మొత్తం అన్ని భాషల్లో? తెలుగు పర్టికులర్గా తెలుగులో ఉందండి. మీకు ఇతర భాషల్లో అంటే దక్షిణాదికి సంబంధించి తమిళనాడులో ఈ ప్రాబ్లం అంతగా లేదు, కేరళలో అసలు లేదు. అంటే వాళ్ళు ఈ రోజుకి లోకల్ సినిమాని మంచి కంటెంట్తో జనాలు థియేటర్కి వచ్చే సినిమా చూసేలాగా చేస్తున్నారు. అంటే చిన్న సినిమాని మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడటం కుదరకపోవచ్చు, కానీ సింగిల్ స్క్రీన్కి వస్తారు. థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటే ఆడియన్స్ థియేటర్కి వస్తాడు, వచ్చి సినిమా చూస్తాడు. ఆ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ఇండస్ట్రీదే. థియేటర్ను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాల్సిన బాధ్యత కూడా ఇండస్ట్రీదే. థియేటర్ని కాపాడాలి. థియేటర్ని కాపాడుకోవటం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి బాధ్యత పరిశ్రమ మీద ఉంది. రైట్ సార్. ఒకసారి తెలంగాణ రాజకీయాల్లో కనుక వెళ్తే చూసాం, దాదాపు బీజేపీ ఆలోచన ఏంటంటే ఒక 5-6 బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ పార్టీ పాలసీ కదా, ఎవరిని తీసుకున్నా కూడా రాజీనామా చేయించే తీసుకుంటారు, ఉప ఎన్నికకి వెళ్తే మళ్ళీ గెలిపించుకుంటారు, గెలిపించుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన. దాందులో భాగంగానే వాళ్ళు వెళ్తున్నారు. అది
అలా చేయడం ద్వారా అంటే బీజేపీకి ఉండే ఇమ్మీడియట్ బెనిఫిట్ ఏంటి? బీఆర్ఎస్ని డైల్యూట్ చేయడం ఒక్కటేనా, లేకపోతే కాంగ్రెస్కి ఏమైనా సవాలు విసిరే అవకాశం ఉందా? కాంగ్రెస్కి సవాలు విసిరే అవకాశమేనండి. అంటే ఇప్పుడు ఈ దీని మీద స్పెక్యులేటివ్ స్టోరీస్ మాత్రమే వస్తున్నాయి, అదే ఊహాగానాలు మాత్రమే ఇవి. ఇలా జరుగుతుంది అని అనుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా దీనికి పెద్ద ఉత్సాహం చూపించకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ టార్గెట్ ప్రస్తుతం తెలంగాణ అనేది ఇమ్మీడియట్గా క్యాప్చర్ చేయాలి అనేది కాదు. వాళ్ళ వ్యూహం వచ్చే ఎన్నికలలో ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్ళి ముందస్తు ఎన్నికలు వస్తే అప్పుడైనా సరే, లేదు ఇంకెప్పుడైనా సరే, వాళ్ళ ఎంపీల సంఖ్య పెంచుకోవడం మీదే కేంద్రీకరణ. ఎంపీల సంఖ్య పెంచుకోవడానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం మేరకే తెలుగుదేశం రీఎంట్రీ ఇస్తోంది.